భారతి న్యూస్. దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన సెట్టినేని సత్యనారాయణపై ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడికి తీవ్రంగా ఖండించిన గొట్టిపాటి లక్ష్మి మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ సత్యనారాయణను పరామర్శించి వారికి ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసాని ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరాఘాతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ, అదేవిధంగా డీఎస్పీ ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో దర్శి ప్రాంతంలో స్వేచ్ఛ పాలన రాబోతుందని, ప్రజాస్వామ్యతంగా ప్రజలు స్వేచ్ఛగా బతకవచ్చని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ బీజేపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుడిని వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు. ఓటమి భయంతో ఇలాంటి ఒక హింసా రాజకీయాలు నడుపుతున్నారు. నేను ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను, దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. మరలా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కు కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాలు అయితే మేము సహించము. మా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం ఓర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది. నేను మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను.